హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం మామిడికాయని ముక్కలు కోసుకొని సమ్మర్లో ఇలా తింటే కొంచెం దాహం ఉండకుండా ఉంటుంది, బాగుంటుంది. మామిడికాయలు చూసారా పెద్ద, ఇది ఈ మామిడికాయ చాలా స్వీట్గా ఉంటుంది. ఇది ఇలా తొక్కతోటి కోసుకోవాలి. ఇవే మనం బయట బీచ్ దగ్గర కానీ ఎక్కడైనా కొన్నామంటే ఒక్కొక్క సన్నంగా కోస్తారు. ఒక్కొక్క ఎనిమిది, ఇప్పుడు సీజన్ కదా, 20 రూపాయల నుంచి 30-40 ఏరియా బట్టి ఉంటుంది. అదే మనం ఒక ఈ కాయ కొనుక్కొని ఇలా కోసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇలా గిన్నెలు కోసాక ఇలా కొయ్యాలి. సరే ఎలా వస్తుంది, ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కోసుకోవచ్చు. పెట్టుకొని తింటే చాలా చాలా వచ్చేస్తుంది. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాహం వేయదు, దాహం తీరుతుంది. మామిడికాయలో సి విటమిన్ ఉంటుంది, బాగుంటుంది. దీనికి టేస్ట్ కావాలంటే ఇలా కారం, ఉప్పు ఇలా కొంచెం కలుపుకోండి. కారం కారంగా కావాలన్న వాళ్ళు ఇలా కారం ఉప్పు కలుపుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. లేదు మామూలుగా తింటా ఉంటే తీయగ ఉంటుంది కాబట్టి ఏవి కారం ఏవి వేయకుండా కూడా తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగ ఈ సీజన్లో మామిడికాయలు ఇలా దొరికితే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదైనా కలెక్టర్ కాయ అయినా ఏ కాయలైనా కూడా ఇలా కోసుకొని ఇలా కొంచెం వాటర్ లాగా ఉంటుంది కాబట్టి తింటే బాగుంటుంది, దాహం తీరుతుంది. మామిడికాయలు ఈ సీజన్లో ఉపయోగించుకోవాలి మనకు దొరికేటప్పుడు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.